చూడండి ఎంత బాగా వచ్చిందో మీకు ఆకుకూరలు గాని కూరగాయలు గాని ఇంత ఫ్రెష్ గా ఎలా వస్తున్నాయని చాలా మంది నన్ను క్వశ్చన్ చేయడం జరిగింది ఇన్ బాక్స్ లోకి వచ్చి మెసేజ్ చేయడం కూడా జరిగిందండి నేను దీని గురించి ఒక్కసారి మీకు సాయిల్ ఎలా మిక్స్ చేయాలనే దాని గురించి ఒక్క నిమిషం నేను మీకు చెప్తానండి మనము కాంపోస్ట్ ఎరువు 30% అలాగే కోకో పిట్ 30% రెడ్ సాయిల్ లేదా బ్లాక్ సాయిల్ 30% తీసుకొని మిక్స్ చేసుకోవాలండి మంచిగా బాగా ग्रो बैग अड़ो मन कोकोपीट 4 inches वर को कोकोपीटे समर मोक अने जरगदी हीट स्लाटने मोक को एर को प्राब्लम का कोकोपीट अने मैं कूल उड़ी अड़ो मन 4 inches वर को कोकोपीट वेसको तरवा मन मिक्स मट्टी इंदो वे मन पैन మనమిద్ద తోటలో కొన్ని కూరగాయలు హార్వెస్టింగ్ వచ్చాయి మనము కలిసి హార్వెస్ట్ చేద్దాం సహజంగా మిద్ద తోటలో సొరకాయలు ఇంత పెద్దగా రావండి నేను కిచెన్ వేస్టేజ్ తోటి లిక్విడ్ మాన్యూర్ తయారు చేస్తానండి అది ఎలాగో మీకు ఒకసారి చూపిస్తాను ఇది గ్రీన్ బిన్ అండి ఇది మనకు మున్సిపాలిటీ నుండి इंदो फस्ट मन को मैक्रोब्स मट्टी लेकुंटदी ब्लाक ब्याग अभी मन दीको फस्ट लेयर वेसे तरवा मन वेजिटेबल वेस्टेज टमाटा कावी दोसकाय कावी सोरकाय पट्ट कावी बीरकाय पट्ट कावी ए किचन की संबंधी अभी इंदो लेयर लागा वेसे मल्ल तरवा लेयर मैक्रोब्स वेसको अला बिन्न निंडे अंतरू वेकू उ मैक्सिमम 1 month बिन्न निंडिपोतुंदि मन किचन वेस्टेज गार्डनिंग वेस्टेज वेसुकोवच्चंडि एग् सेल्स कूडा वेसुकोवच्चु अला वेसुकुन्न दान्नि मनं 15 डेस् तर्वात ई ट्याप् उंटुंदि चूडंडि ओपन चेसिनप्पुडु लिक्विड् वच्चेस्तुंदंडि मनकि इंदुलो नुंडि लिक्विड् मैन्यूर् वच्चिनप्पुडु अदि मनमु तीसेसि 1:10 रेशियोलो वाटर् मिक्स् चेसुकोनि चेट्लकु मनं చెట్ల వేర్ల దగ్గర వేయాలండి వేర్ల దగ్గర వేసినప్పుడు చెట్టుకు బలం అనేది ఎక్కువగా వస్తుంది చూడండి చెట్లు ఎలా పెరుగుతున్నాయో అలా వేస్తూ ఉండాలి మొక్కలకి అలాగే ఇది వేయడం వల్ల చాలా బలమండి ఎలాంటి కెమికల్స్ లేకుండా ఆర్గానిక్ కాంపోస్ట్ ఎరువు వస్తుంది మీకు లిక్విడ్ మాన్యూర్ వస్తుందండి చెట్లకు చాలా బలం చూడండి ఇప్పుడు మనము సరకాయను హార్వెస్ట్ చేద్దామండి सोरकाय तो बूर चाला बहुत गोर चिक्कुडु బ్యాలెన్స్డ్ గా ఉంటుంది స్లాబ్ కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఇంకా మీరు ఒకవేళ అలాంటి డౌట్స్ ఏమన్నా ఉంటే స్టాండ్స్ వేసి స్టాండ్స్ పైన పెట్టేసుకోండి
ఫ్రెష్గా మళ్ళీ తయారు చేసుకున్నానండి మొక్కలు తీసుకున్నాను. లేతగా ముదురుగా ఎలా చెక్ చేసుకుంటారో మీ అందరికి ఒక ఐడియా ఉండొచ్చు కదండి. ఇక్కడ ఇలా నొక్కినప్పుడు ఇది కట్ అయితే లేతగా ఉన్నట్టండి, కట్ కాకపోతే కాయ ముదిరినట్టు. అది మనం విత్తనాల కోసం చేసేయాలి. ఇది ఫస్ట్ హార్వెస్ట్ చేయడం అండి, అక్కడ చేశాను బాగా 4 మంత్స్ నుండి. ఇది ఫస్ట్ టైం సొరకాయ వచ్చింది. బెండకాయ మొక్కల్లోనే ఇది అంతర్ పంటగా వేశాను నేను. ఫ్లైస్ అన్వీస్ ని అట్రాక్ట్ చేయడం కోసం పెట్టినటువంటి మా రోజెస్ అండి. కొత్తగా ఆలోచన చేసి పెట్టానండి. మాక్సిమం నా తెలిసి అయితే ఎవరు కుండల్లో పెట్టరు, ఇంట్లో వేస్ట్ గా ఉన్నాయి అనేసి కుండల్లో పెట్టాను. వస్తాయో రావో అనుకున్నా నేను ఫ్లవర్స్, కానీ చాలా ఎక్కువగా వస్తున్నాయి. నేను ఒక 15-20 ఫ్లవర్స్ కట్ చేశాను, ఆల్రెడీ కట్ చేశాను. బీరకాయ హార్వెస్టింగ్ చేద్దాం. పిట్ట కొంచెం పూత ఘనం అంటారు కదా, అలాగే మా బీర చెట్టు కూడా చెట్టు చిన్నగా కాయలు ఎక్కువగా ఉంటాయండి, వస్తాయి ఎక్కువ. చూడండి ఎంత పెద్దగా వచ్చాయి సార్. మనసుంటే మార్గం ఉంటుంది అన్నట్టుగా, మనసుంటే చెట్టు మనం కుండలోనైనా పెట్టచ్చు, గ్రీన్ బిన్ లోనే గ్రీన్ గ్రో బ్యాగ్ లోనైనా పెట్టచ్చు. కాయలు మాత్రం చాలా బాగా నీట్గా వచ్చాయండి.
మిద్దె తోటలోకి వచ్చిన కొత్త అతిథి అండి డ్రాగన్ ఫ్రూట్ ఇది అంటుగట్టి తీసుకొచ్చామండి అధిక పోషక విలువలు ఉన్న పోషకాల గని అని అంటారు ఇది వాస్తవానికి ఇది ఎడారి మొక్క అండి టుడేస్ హార్వెస్ట్ అండి సోరకాయ వీరకాయలు కాకర కీర గోరుచిక్కుడు బెండకాయలు ఇవి ఈ రోజు నేను మా మిద్దె తోటలో హార్వెస్ట్ చేశాను మీ అందరూ కూడా మిద్దె తోటను సాగు చేస్తారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను ఎందుకంటే మనం తినే ఈ మందుల తిండి మీ అందరికీ తెలుసు ఇంకిప్పుడు మనకు అతి భయంకరమైన కరోనా వ్యాధి వచ్చింది అక్కడ ఇక్కడ నుండి మనం కూరగాయలు తెచ్చుకోవడంలో కూడా ఆ వైరస్ వచ్చే అవకాశం ఉంది మన ఇంట్లో మనం వండించుకుంది ఫ్రెష్గా కట్ చేసుకొని తినడం వల్ల ఎలాంటి వైరస్ మనకు దరికి చేరదు అలాగే ఎలాంటి మందులు లేకుండా ఆర్గానిక్ గా వచ్చే కూరగాయలు ఇవి ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ అమూల్యమైన సందేశాన్ని అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు ఏ డౌట్ ఉన్నా నేను క్లారిఫై చేస్తాను నా మొదటి వీడియోలో మీరు చూపించినటువంటి ఆదరాభిమానానికి నేను ఎల్లవేళలా కృతజ్ఞురాలుగా ఉంటాను నా తదుపరి వీడియో మొక్కలకి పాలినేషన్ ఎలా చేయాలి పాదులకి పాలినేషన్ ఎలా చేయాలి అనే వీడియో చేద్దామండి మీ అందరికీ కృతజ్ఞతలు మరొకసారి తెలియజేసుకుంటూ ఇట్లు మీ కరుణ సారంగుల